అదేమిటి అలా ఆగిపోయారు? మాధవే గారు, మనం అమెరికాలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా? అదేమిటి అలా అడిగారు? మరి లేకపోతే ఏమిటండి, పబ్లిక్ గా కౌగులించుకుని ఎలా నిలబడ్డారో చూడండి. ఆ అబ్బాయి మా వారి మేనల్లుడు, ఆ అమ్మాయి మా అమ్మాయి. మావయ్య, కొయ్యలగూడెం సంబంధం పెళ్లి కొడుకు ఇతనేనా? బ్రదరు, నువ్వు పెళ్లి చూపులు చూడటానికి వచ్చింది ఈ పిల్లని. ఆ బట్టతల పెద్ద మనిషిన పెళ్లి కొడుకు తండ్రి ఎవడా? మీరు కుదుర్చుకునే సంబంధం ఈ అమ్మాయి. ఆవిడేనా పెళ్లి కొడుకు తల్లి? ఏమో మీకు కాబోయే కోడలు ఈవిడే. ఈ అమ్మాయికి నేను బావని, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను శాంపుల్ కో ముద్దిస్తాను చూడండి. ఇప్పుడు కూడా పెళ్లి చూపులు చూస్తారా? ఓయ్, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు. రావే, ఏమయ్యా పెద్ద మనిషి, మర్యాదస్తుల కుటుంబం అని చెప్పావు, రోడ్డు మీద నిలబడి కౌగిలించుకోవడం అయినా మర్యాద? ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు. రావే, నువ్వు వద్దు, నీ బోడి సంబంధం వద్దు, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు. రావే, పదండి, ఏ రాయింగ్ నిలబెడి చూస్తావో పదా, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు. రారా మావయ్య, ఇక మీదట ఎప్పుడైనా సంబంధం తీసుకొస్తే మేమెప్పుడు ఇదే డ్రామా ఆడతాం. నువ్వెన్ని సంబంధాలు చెడగొట్టా, నా కూతురు మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయండిరా. నిన్ను మెట్టినింటికి పంపలేకపోతే పుట్టింట్లోనే ఉంచేస్తాం తప్ప నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. నువ్వు ఇచ్చేదేమిటి? మంచి ముహూర్తం చూసుకుని గుళ్ళో నేనే తాళి కట్టేస్తాను. గురా బావా, నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగే నాన్నకి ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. లలిత ఆగో, నీకు సిగ్గు శరం చీము నెత్రు ఉంటే మగాళ్ళ ఉద్యోగంలో చేరు, దానికి మొగుడు అయ్యే అర్హత సంపాదించుకో. అంతవరకు నా గడపలో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు. ఉద్యోగం సంపాదించుకుని వస్తాను, కాళ్ళు కడగడానికి రెడీగా ఉండు. ఓ అలాగే, కాళ్ళు కడగడం అంటే గుర్తొచ్చిందండి, ఇంకొకసారి కడిగేస్తే 500 పూర్తయిపోతాయి. పళ్ళల్లో కాలు పెట్టండి. ఓసిని అమ్మ కడుపు కాల, నీ వ్రతానికి సమయం సందర్భం లేదటే. పెట్టండి, త్వరగా పెట్టండి. ఉండండి ఉండండి అబ్బా, కడగడం మిమ్మల్ని. అయిపోయి ఇదే నాకు మండుద్ది. ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, కానీ ఇట్ట నడి రోడ్లో కూర్చొని తాగడానికి కాదు, నడు పోలీస్ స్టేషన్. అయ్య బాబాయ్, సారా కాదు బాబుదే, కొబ్బరి నీళ్ళండి. అదే నాకు మండుద్ది, కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా? అయ్య బాబు, ఎందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళండి బాబు? మీ మీద కొట్టండి, ఈ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే ఎటువంటి డి వస్తుందని చెప్పారండి. విటమిన్ డియా, విటమిన్ ఎమ్మ సారా కంప కొడుతుంటే. అబ్బే సారా కాదండి, కొబ్బరి నీళ్ళు కావాలంటే తాగండి. ఇదే నాకు మండుద్ది, ఇది సారానే కాదండి బాబు. కొబ్బరి నీళ్ళలో కొంచెం మెంతులు పొడి కలిపారు, అందుకే అలాగుంది. ఏంటి మెంతులు పొడే? అలా చెప్పు, గొంతులోంచి గుండెలకి స్కడ్లు దిగిపోతున్నట్టుగా ఉంది, ఖచ్చితంగా ఇది సారానే. కాదండి బాబు, మెంతులు పొడితో పాటు కొంచెం మిరియాల పొడి కలిపారు, అదే ఉంటుంది. ఇద్దరు పిల్లలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు. ఈసారి తాగుతాను, ఇది గాని సారా అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఎరగ తీసేస్తాను. వెయిట్. అయ్య బాబాయ్, సారానే. అది సారాయో కొబ్బరి నీళ్ళు టచ్ చేద్దామని తాగావా? ఎవరికి చెప్తావురా కబుర్లు? లోకల్లో నువ్వు ఒక్కడే సిన్సియర్ అయినట్టు పోదు ఒకటి. అదే నాకు మండుద్ది, నేను నిజం చెప్పిన నమ్మరేంటి సార్? ఏమిటా అయ్యగతం పొగరమూతుగా మాట్లాడుతున్నావు? నీలాంటి పొగరమూతు తాగబోతు మా స్టేషన్లో అవసరం లేదు. ఏ సార్? ఎస్, యు ఆర్ ట్రాన్స్ఫర్. అదే నాకు మండుద్ది,
నన్ను తన్నొద్దన్నాను కానీ మిమ్మల్ని పడమన్నానా? లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్లు చేస్తారా? నన్ను బంతి అనుకున్నారా, లేకపోతే బాధ్యత గల ఉద్యోగం అనుకున్నారా? మీకు ట్రాన్స్ఫర్లు చేయించడం తెలిస్తే దాన్ని ఎలా ఆపుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమిటి మీకు తెలిసింది? పై ఆఫీసర్తో గొడవలు పడ్డం, ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు అవడం, నలుగురు నడిచే దారిలో నడవకుండా మీకు మాత్రం నీతి నిజాయితీలు ఎందుకు చెప్పండి? అదే నాకు మండుద్ది. ఏంటి నలుగురు నడిచే దారి? డ్యూటీని దైవంగా భావించే వాళ్ళు మా డిపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ట్రాన్స్ఫర్ కోసం ఎస్పీ దాకా ఎందుకు లేని ఇంతకాలం ఊరుకున్నాను, ఇక మీద ఊరుకోవడం లేదు. తాడో పిడ తేల్చేస్తాను. ఎస్పీ గారు క్యాంప్కి వెళ్ళారన్నావు కదా? అవును, హోమ్ మినిస్టర్ గారు చిత్తూరు గెస్ట్ హౌస్లో ఉన్నారట, నేను వెళ్ళి కలిసి వస్తాను. వస్తా. అబ్బో ఆనందబాబు, నీ చేతిలో ధనరేఖ కొండగట్టులా ఉంది, ఆయుష్ రేఖ త్రాచుపాములా ఉంది, కీర్తి రేఖ కట్లపాములా ఉంది, ఇహ వివాహ రేఖ నాగుపాములా ఉందయ్యా, ఇహ సంతాన రేఖలు వానపాములా ఉన్నాయి. ఇంతకీ నువ్వు పాములు పట్టేవాడివా, జ్యోతిష్కుని చెప్పేవాడివా? రెండు రెండూ చేస్తుంటారండి. నా భవిష్యత్ చెప్పవయ్యా బాబు. భవిష్యత్కే బ్రహ్మాండంగా ఉందండి, మీకు బావిలో భవిష్యత్ ఉందండి. బావిలో భవిష్యత్ సరేనయ్యా, నాకు ఉద్యోగం దొరుకుతుందా, నేను కోరుకున్న పిల్లతో పెళ్ళవుతుందా, ఆ విషయం చెప్పు. అవుతుంది అవుతుంది అవుతుంది, అయితే కొంచెం అడ్డదారిలో వెళ్ళాలి. అడ్డదారిలో వెళ్ళామంటే నీకు బావిలో భవిష్యత్తు ఖాయం. హలో మినిస్టర్ గారు, పిఎవరండి? రామారావు గారు, అరుగు ఆయనేనండి. థ్యాంక్ యూ. సార్ రామారావు గారు. నేనే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలి. నేను ఆయన పర్సనల్ సెక్రటరీని. పనేమిటో చెప్పు. సార్ నేనే తప్పు చేయకపోయినా నన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు చంద్రగిరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి అంతే కదా? అవును సార్. అయితేరా ఏమిటి, నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి? అవును సార్. పాతిక అవుతుంది సార్? అంతేనయ్యా, 5,000 నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయిస్తా, నీకు ప్రమోషన్ కావాలని ఇప్పిస్తాను. లంచం మీ దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటే మీరే లంచం అడుగుతారా? ఎందుకంత ఆశ్చర్యపోతావు? ఇది మామూలే, మీరు తింటలేదు, మాకు ఇవ్వాల్సి వచ్చేసరికి ఏడుస్తారు. నేను చాలా సిన్సియర్ సార్. ఎవరికి కావాలి అది సిన్సియారిటీ? వెళ్ళు వెళ్ళు సార్, ఒక్కసారి ఆలోచించండి. ఐ సే గెట్ అవుట్.